నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాసబ్ ట్యాంక్, మేధిపట్నం, అమీర్పేట్, యూసుఫ్గూడ, కృష్ణనగర్, పంజాగుట్ట, బేగంపేట్, ఎర్రగడ్డ, కుక్కట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో నగరంలో ఉన్న రోడ్లన్నీ జలమయమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని పేర్కొంది. అలాగే పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య టోపోస్ఫియర్ స్థాయి వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలో భారీ వర్షాలు, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక ఇదిలా ఉండగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక కరీంనగర్లో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అతిభా ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో ఒకవైపు రుతుపవనాలు కూడా వస్తాయని వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా ఒకవైపు చాలా చోట్ల అయితే వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పటివరకే మంతని కావచ్చు, మాదేవ్పూర్, ముస్తారం, ఆ పలిమల ఆ ప్రాంతం అంతా ఇప్పటివరకే వర్షాలు అధికంగా కురడంతో కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే ఇప్పటివరకే రైతాంగం అయితే ఐకేపీ సెంటర్ లోకి ధాన్యం కొనుగోలు చేయడానికి తీసుకురావడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆ ప్రాంతంలోని కొన్ని మండలాలలో సంబంధించిన ఐకేపీ సెంటర్ లో రైతుల ధాన్యం అయితే తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా వర్షం అదే విధంగా పడుతుంది. రైతాంగం అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి ఆ ప్రాంతంలో కనబడుతుందని చెప్పవచ్చు. అయితే జగిత్యాల జిల్లాలో చూసుకుంటే కూడా అక్కడ కూడా ప్రత్యేకంగా వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పవచ్చు. అక్కడ కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటివరకు ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. అంటే ఈ వర్షాలు అనేటివి ఇంకా రానున్న రోజుల్లో 3 రోజుల వరకు ఇదే విధంగా వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే వర్షాలు అయితే అధికంగా కురుస్తాయి. కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతో కూడా వర్షం పడుతుందని ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా అదే విధంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు, అంటే ఈ వర్షాలు ఈ విధంగానే కురుస్తున్నట్టయితే కంపల్సరీ కొన్ని లోతట్టు ప్రాంతాలనైతే ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ స్థాయి అధికారులు అయితే ఎంఆర్ఓ స్థాయి అధికారులకు ఇప్పటికే ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ లోతట్టు ప్రాంత ప్రజలనైతే ఈ వర్షాలు అధికంగా కురిసినట్టయితే వాళ్ళ ఇళ్లలోకి వాటర్ వచ్చినట్టయితే వాళ్ళని వేరే చోటు కూడా తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారంగా రుతుపవనాలు వస్తున్నాయి, ఒకవైపు బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణితోటి వర్షాలు అధికంగా కురుస్తాయి, కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం సూచించిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.